వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా తప్ప మిగిలిన బిగ్ టీమ్స్ అనే ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగానే ఆడుతున్నాయి. కంగారులు మాత్రం అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రపంచకప్కు సన్నాహకంగా భారత్తో వన్డే సిరీస్ ఆడినా కూడా మెగా టోర్నీలో ఆ ఎక్స్పీరియన్స్ను చూపించలేకపోతున్నారు. వరల్డ్ కప్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే టీమిండియా చేతిలో ఓడింది ఆసీస్. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో ఫ్లాప్ అయిన కమిన్స్ సేన బౌలింగ్ బాగానే చేసింది. ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే టీమిండియాపై ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. టీమిండియా మీద ఫైట్ చేసి ఓడిన ఆస్ట్రేలియా 2 మ్యాచ్లోనైతే ఘోరంగా ఓటమి పాలైంది. సౌత్ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కనీస పోరాటం ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఆ మ్యాచ్లో ఏకంగా 134 రన్స్ తేడాతో ఓడి మెగా టోర్నీలో వరుసగా 2వ పరాజయాన్ని ముడగట్టుకుంది. 5 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఇలాంటి దుస్థితి రావడం ఏంటి అని కంగారు టీం ఫ్యాన్స్తో పాటు క్రికెట్ అభిమానులు కూడా అంతా షాక్ అవుతున్నారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ ఫీల్డింగ్లో ఆసీస్ ఫెయిల్ అవ్వడంపై సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ టీం ఫీల్డింగ్ చూసి అసలు గ్రౌండ్లో ఉంది ఆస్ట్రేలియానేనా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వరుస ఓటములతో ఆసీస్ ఢీలా పడిన టైంలో ఆ జట్టు పరువు తీసేశాడు గ్లెన్ మాక్స్వెల్. సౌత్ఆఫ్రికాతో మ్యాచ్లో 312 రన్స్ చేజింగ్ చేసే క్రమంలో ఆసీస్ 70 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. టీమ్ స్కోర్ 80 పరుగులకు 6 వికెట్లు వద్ద ఉన్నప్పుడు మాక్స్వెల్ డ్రెస్సింగ్ రూమ్ బయట స్మోక్ చేస్తూ కనిపించాడు. గ్రౌండ్ లోని కెమెరాలు కంగారు డ్రెస్సింగ్ రూమ్ వైపుగా తిప్పడంతో మ్యాక్సీ సిగరెట్ తాగుతుండటం బయటపడింది. ఈ స్టార్ ఆల్రౌండర్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్లో స్మోకింగ్ చేయడానికి పర్మిషన్ ఉందా అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆసీస్ కాదు క్రికెట్ పరువు తీసావంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో స్మోక్ మ్యాక్సీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి డ్రెస్సింగ్ రూమ్లో మాక్స్వెల్ చేసిన పనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.